ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పును అంగీకరించారు పరువుకు భంగం కలిగించే వీడియోను రీట్వీట్ చేసి తప్పు చేశారని సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించారు పరువు నష్టం కేసులో జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్దించడాన్ని సుప్రీంలో సవాల్ చేశారు దీనిపై విచారణ సందర్భంగా ఆయన క్షమాపణలు తెలియజేశారు కేజ్రీవాల్ తన తప్పును అంగీకరించడంతో ఈ కేసును ఇక్కడితో మూసివేయాలనుకుంటున్నారా అని కోర్టు ఫిర్యాదుదారిని అడిగింది మార్చి పదకొండు వరకు ట్రయల్ కోర్టు ఎలాంటి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది యూట్యూబర్ ధృవ రాఠి రెండు పేల పద్దెనిమిది లో రూపొందించినట్లు చెబుతున్న ఒక వీడియోను కేజ్రీవాల్ తిరిగి ట్వీట్ చేసినందుకు క్రిమినల్ కేసు దాఖలైంది